గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా ఐస్ క్రీమ్ తినడం పిల్లలకి సరదా ఫేస్ క్రీమ్ రాయడం ఆడపిల్లలకి సరదా నీ నవ్వులంటే ఈ ఆలీకి సరదా లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా ఈరోజు మన షోకి ఒక గొప్ప లెజెండరీ వస్తున్నారు మరి ఆమెను పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ నటనకి దొరికిన మణి ఈ నటీమణి అంతేకాదండోయ్ ప్రతి సోగ్గాడికి ఆమె సోగ్గత్తె అసలైన అందానికి ఆమె అందగత్తె సో కాసేపు తన సరదాలు పంచుకోవడానికి వచ్చేస్తున్నారు అలీతో సరదాకి లెట్స్ వెల్కమ్ లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి అలియాస్ జయ చిత్ర నమస్తే అమ్మా అలీతో సరదాగా వెల్కమ్ సో అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు దేవతలు అమృతం తాగుతారు వాళ్ళకి వయసు రాదు అంటుంటారు మరి ఇవి అన్నం తింటున్నారా అమృతం తింటున్నారా నాకు తెలియదు ఎంత అమ్మా మీకు ఒక 32 ఏళ్ళు ఉంటాయా 23 ఓ 23 నేను ఇలా చెప్పానా 23 ఎన్ని ఏళ్ళ క్రితం 23 23 ఏళ్ళగా 23 ఏళ్ళ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఏమి చేంజెస్ లేదు ఏంటి మీ రహస్యం ఏంటి మీ ప్రేమ ఈవిడి ఇక్కడ ఉన్నోళ్ళకి ఎంతమందికి తెలుసు చేయొద్దండి ఓకే ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా వాళ్ళకి తెలుసుకోవాలి ఇప్పుడు చూశారు కదా ఓకే ఆవిడ హీరోయిన్ గా నాకు తెలిసి తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఆల్ లాంగ్వేజెస్ హిందీ చేయలేదు ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఓకే టోటల్ గా ఎన్ని సినిమాలు అయిపోయాయి అబౌట్ 200 హీరోయిన్ గా 200 మూవీస్ yes సో తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ తోటి ఎవరు టచ్ చేశారు రామారావు గారు శోభన్ బాబు గారు ఫస్ట్ శోభన్ బాబు గారు ఫస్ట్ శోభన్ బాబు గారా సోగ్గాడు ఓ అదే తెలుగు సినిమా ఫస్ట్ సినిమా నా మీద ఫస్ట్ సినిమా సోగ్గాడు సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్ద బ్యానర్ అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ శోభన్ బాబు గారు మీకు ఎలా వచ్చింది అవకాశం నాకు ఒక చిన్న అవకాశం ఇస్తారా వాళ్ళని కొంచెం ప్లీజ్ ఇంటరాక్ట్ చేస్తా హాయ్ ఆల్ యంగ్ బ్లడ్ అండ్ మిడిల్ ఏజ్ బ్లడ్ ఆల్సో సో మీరందరూ ఫ్యూచర్ వారియర్స్ ఫ్యూచర్ డాక్టర్స్ వీళ్ళు కాదు అవతలోళ్ళు అదే మిడిల్ ఏజ్ మీరేమో ఫ్యూచర్ డాక్టర్ అంటే ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు నేను డాక్టర్ అండి మిడిల్ ఏజ్ కాకుండా యంగ్స్టర్స్ సో ఫ్యూచర్ లాయర్స్ ఫ్యూచర్ మినిస్టర్స్ మేబీ ఫ్యూచర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సో ఎన్నెన్నో మీరు ఫేస్ చేయబోతున్నారు ఐ థింక్ అట్ దిస్ ఏజ్ యు ఎంజాయ్ యువర్ లైఫ్ వెన్ యూ రీచ్ 25 మీ డ్యూటీస్లో దిగండి విత్ పేరెంట్స్ యొక్క అనుసరణతోటి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తోటి దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అండ్ ఈటీవీ చైర్పర్సన్ రామోజీరావు గారికి నా వందనములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈటీవీకి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది ఈటీవీ మొదట్లో సుఖ దుఃఖాలు అని నేను ఒక సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేశాను ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వెరీ ప్రిన్సిపల్డ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ వచ్చి లొకేషన్కి వచ్చేసిందంటే అక్కడ ఒక అక్షరం కూడా మారదు అండ్ వెరీ వెల్ ప్లాన్డ్ ఇట్ వాస్ మై ప్లెషర్ యాక్టింగ్ ఇన్ ఈటీవీ అండ్ ఇప్పుడు మళ్ళీ మీతో ఇంటర్వ్యూకి ఈటీవీకి నేనైనా నేనైనా ఐఎమ్ బ్లెస్సింగ్స్ కదా చైర్మన్ గారు ఓకే సో షోగాడు షోగాడు ఎలా వచ్చిందమ్మా అవకాశం నేను అప్పటికే ఒక 30 ఫిలిమ్స్ 30 సినిమాలు తమిళ్లో చేశారు ఓకే అప్పుడు అరవ్ అనేవాళ్ళు అరవ్ భాష తెలుగు అమ్మాయిని అరవ్ భాష ఓకే 30 అక్కడ చేసిన తర్వాత రామానాయుడు గారు చాలా రోజులుగా 1 ఇయర్గా ఇద్దరు అమ్మాయిలకి ముందు డేట్స్ కావాలంటే అసలు కుదరలేదు ఓకే దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ సినిమా నువ్వు నేను వదలను
అని చెప్పి సోగ్గాడు సినిమాకి శోభన్ బాబు గారు పక్కన సోగ్గెత్తగా నన్ను ఇంట్రడ్యూస్. అవును. అది రికార్డ్ బ్రేక్. అవును. ఆ తర్వాత సినిమాలు బంపర్ హిట్స్ ఎవ్వరం గాటేసింది 100 డేస్. సావాసగాళ్ళు 100 డేస్. అలాగా కడకటాల రుద్రయ్య 225 డేస్. చిల్లర కొట్టి తిట్టమ్మ 225 డేస్. అలాగా భగవంతుడు నాకు చాలా చక్కటి అవకాశాలు. ఓకే, చిల్లర కొట్టు చిట్టమ్మ అనగానే నాకు దాంట్లో మీ పేరు యాక్చువల్గా చెప్పాలంటే మీ యంగ్ లో ఉన్నప్పుడు మురళీమోహన్ గారు అంతే కదా? యంగ్ ఓల్డ్ లేదు అందులో. చిల్లర కొట్టు చేతు ఓల్డ్ లేదు, యంగే అంతే. యంగే తర్వాత హస్బెండ్ బోకిన్ రామారావు వాళ్ళ వైఫ్ చనిపోతే చెల్లెలు నేను. ఓకే, ఆ బిడ్డ కోసం అని నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాను. మద్రాస్ లో నేను చైల్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మహాలింగపురంలో చూసాం మిమ్మల్ని. సో అక్కడ మీ తమ్ముడు గారు ఉండేవారు కదా, సో అక్కడ చూసా. సో తర్వాత అక్కడి నుంచి మన కాంబినేషన్ మనం ఎప్పుడు ఒక సినిమాను రెండు సినిమాలు చేసాం. అంత తర్వాత మళ్ళీ మీరు మ్యారేజ్ అయిపోయారు, సెటిల్ అయిపోయారు. ఇంత చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడండి మీరు, ఎక్కడి నుంచి వెళ్ళారు? నేను పుట్టి పెరిగిందంతా మద్రాసే, చెన్నయ్యే. కానీ ఫోర్ ఫాదర్స్ అంతా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ. కాకినాడ? ఓ, రాయబండ్రి పక్కన? రాజమండ్రి పక్కన, కాకినాడ. ఓకే, గోదావరి జిల్లా అమ్మాయి అనమాట మీరు. అంటే మీ ఫోర్ ఫాదర్స్? అంటే చెన్నై ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఫాదర్ అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు. మా తాతగారు హీ వాస్ పంచాయత్ హెడ్ దే. సో వీ వర్ హావింగ్ ఆల్ ఫార్మ్ ల్యాండ్స్ ఎక్కువ అక్కడ, థౌజండ్ థౌజండ్స్ గా. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళందరూ తాతగారు పోయిన తర్వాత ఇక్కడికి మైగ్రేట్ చేశారు. సో ఇక్కడ మేమంతా పుట్టడం పెరగడం అన్ని. సో రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, సోమరాబు గారితో, కృష్ణరాజు గారితో ఆల్మోస్ట్ అంత స్టార్స్ తోటి అందరితో యాక్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మీరు యాక్ట్ చేస్తున్న హీరోస్లో ఎవరు మీకు బాగా నచ్చారు? అంటే మాట్లాడే విధానం, యాక్టింగ్ కానీ, ఇచ్చి పుచ్చుకోవడం కానీ, మర్యాదలు? ఇచ్చి పుచ్చుకోవడాలు అందరి దగ్గర ఒకేలాగానే, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిఫికేషన్స్. ఓకే, సో ఐ అబ్జర్వ్ ద బెస్ట్ ఆఫ్ దెమ్. అచ్చా, శోభన్ బాబు గారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అస్సలు ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడిన రెండు మూడు ముద్దు మాటలు, అందులో పెద్ద అర్థాలు ఉంటాయి. ఓకే, అండ్ హీ లైక్స్ మీ ఆల్సో వెరీ మచ్. నా డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మా అమ్మగారు చేసిన దైవబలం సినిమాలో ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చిన్న వేషం వేశారని చెప్పేసి అది ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు వాహిని స్టూడియోలో ఆయన అది చెప్పారు. నిన్న ఫంక్షన్లో కూడా అది నేను మెన్షన్ చేశాను, శోభన్ బాబు గారి ఫంక్షన్లో. ఎందుకు చెప్పాలది? బట్ ద పాస్ట్ హీ నెవర్ ఫర్గెట్స్. ఓకే, అదే ఆయన రేసింగ్ హైట్స్కి ఒక పెద్ద ఫౌండేషన్. సో ఆ మ్యాటర్ తీసుకున్నాను, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ది పాస్ట్. ఎలా వచ్చాము, ఎలా నిలిచాము, ఇప్పుడు ఎలా వెళుతున్నాము, హౌ గాడ్ హెస్ గివెన్ అస్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఎర్త్ అని కొన్ని సూక్ష్మాలు ఆయన దగ్గర. అలాగే నాగేశ్వరరావు గారు, అమ్మో పిల్ల పిల్లి, అమ్మో గెంతులేసేస్తుంది, మనం కరెక్ట్గా చేయాలని ఆ బిందీ మీద ఆ బిందీ పట్టి అని చెప్పేసి ఆత్మీయుడులో ఏమి ఈక్వల్గా యాక్ట్ చేశారండి, ఏమి డ్యాన్సులు చేశారండి. ఆయన నాగేశ్వరరావు గారు లాగానే తెలియదు అండి సెట్లో. ఈ సచ్ ఎ గ్రేట్ పర్సన్, వెరీ సింపుల్. మీ అమ్మగారు అమ్మది గారు నాతో రాజు పెద్దలో యాక్ట్ చేశారు, అన్నదాతలో యాక్ట్ చేశారు అని చెప్పి అమ్మ యాక్ట్ చేసిన వల్ల ఐ వాజ్ ఆల్సో రికగ్నైజ్డ్. అండ్ ఆ జనరేషన్ని చూశారు, మా జనరేషన్ని చూశారు, ఈక్వల్గా బిహేవ్ చేస్తారు ఆయన. ఐ నెవర్ సో ఎనీ నాగేశ్వరరావు గారు అన్నట్టుగా ఐ నెవర్ సీన్ హిమ్. ఓకే, వెరీ సింపుల్ మ్యాన్. అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. సో ఐ యూస్ టు టేక్అప్ లైక్ దాట్. ఓకే, మురళీమోహన్ గారు సరే, దెన్ కృష్ణ గారు సరే, దే సారథి స్టూడియో అన్నదమ్ముల సవాల్. ఓకే, చాపర్లో వెళ్ళాము మహబూబ్ నగర్ లో క్లైమాక్స్ సీన్ కి. ఇక్కడ నుంచి చాపర్ లో తీసుకు, అంత బిజీగా ఉన్నాను నేను, అంతే టైం ఉంది. ఆ టైంలో క్లైమాక్స్ ఇయ్యాలి. సో శశిభూషణ్ గారు చాపర్ అరేంజ్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి షార్ట్ ఫినిష్ చేసి మళ్ళీ చాపర్ లో తీసుకొచ్చాము. సారథి స్టూడియోస్ చూస్తే అప్పటి గుర్తులండి, ఎన్ని హిట్లు ఇచ్చామండి. అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీస్ ఐ హావ్ అడ్మైర్డ్ అండ్ ఐ హావ్ బీన్ ఇన్స్పైర్డ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, అందులో ఉన్నది ఎవరు అనేది మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? మీరు కూడా గుర్తుపట్టాలి ఆవిడెవరో. ఓ, వీడియో ప్లీజ్. అందాల ఓ చందమామరావో, అందాల ఓ చందమామరావో.
తెలుసా ఆవిడెవరు? మీరే చెప్పండి ఆవిడెవరు? చాలా సంతోషం, నా తల్లిని చూపించారు. ఐ యామ్ రియల్లీ మూవ్డ్ టుడే. మా తల్లి గారు లేరు, వాళ్ళ అమ్మగారు అమ్మాజీ గారు, దేవిశ్రీ గారు కదా, అమ్మాజీ గారిని దేవిశ్రీ అని మార్చారు. ఈ పాటే శోభన్ బాబు గారు చెట్లోంచి తొంగి చూస్తారు. ఈ పాటలోనే శోభన్ బాబు చెట్లను తొంగి చూస్తారు. ఇది ఇదే నాకు చెప్పారు వాహిని స్టూడియోలో. ఇవాళ మీరు చూపించారు, ఐఎమ్ రియలీ స్టన్డ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఈ టీవీ అండ్ ఆల్ ద పీపుల్ హియర్ అండ్ ఫర్ అలీగర్. నా తల్లిని చూపించారండి. మీ అమ్మగారు రామారావు గారు ట్యాక్ చేశారు కదా, మీరు రామారావు గారు తీసి మ్యాచ్ చేశారు. మా దైవం దో అంకె బారహత్ శాంతారాం గారి సినిమా, జయశ్రీ గారు యాక్ట్ చేశారు. తెలుగులో రామారావు గారు నేను. బొబ్బిలి పులి కూడా చేశారు కదా. బొబ్బిలి పులి, బొబ్బిలి పులి, ఎస్ ఓకే. అండ్ వెంకటేశ్వర మహత్యం ఆయన తీశారు. అందులో ఆయన స్వయంగా ఫోన్ చేసి ఈ ఎరుకసాని క్యారెక్టర్ అమ్మ మీరే చేయాలి, ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన కిరీటంతో డైరెక్ట్ చేశారు. ఓకే, నా చెయ్యి ఆయన చెయ్యి నా చెయ్యిలాగా మారిపోతుంది, నా చెయ్యి ఆయనలాగా మారిపోతుంది, నా ఫేస్ ఆయనలాగా మారిపోతుంది, ఆయన ఫేస్ నాలా మారిపోతుంది. అలా ఎరుకసాని వచ్చి పద్మావతి తయారీకి ఇది హారోస్కోప్ చెప్పే ఒక సీన్. ఓకే, ఎంత బ్రహ్మాండమైన అనుభూతి అంటే నాకు స్పెషల్ కార్డ్ ఒకటి పెద్దదిగా వేశారు. ఓకే, మిగతా డైలాగ్లంది అందరూ మాట్లాడచ్చు, ఎరుకసానికి వచ్చి యూ నీడ్ అ బిట్ ఆఫ్ హార్డ్ వర్క్, సో ఐ నీడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్ అని ఆయన పిలిపించి. రామారావు గారు మీ అమ్మగారు ట్యాక్ చేశారు, రామారావు గారు మీతో యాక్ట్ చేశారు, రామారావు గారు తొందరపడి వెళ్ళిపోయారు, లేకపోతే మీ అమ్మాయితో కూడా యాక్ట్ చేస్తారు ఆయన. ఓ ఎస్ వై నాట్, ఓ ఎస్ ఓ ఎస్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు. బాబు, బాబు ఏం చేస్తుంటాడు ఇప్పుడు? హీఈస్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. పేరమ్మ? అమ్రేష్. తెలుగులో ఏమైనా చేశారా తను? తెలుగులో ఎస్, ఒకటే లైఫ్ అని ఆర్వి చౌదరి గారి కొడుకు. ఎస్, ఇది ఇది వచ్చి నానే ఎన్నుళ్ళు ఇల్లాయని నేను సినిమా బాబుని హీరోగాను మ్యూజిక్ డైరెక్టర్ గాను ఇంట్రడ్యూస్ చేశాను. స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ చేసి బాబుని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆయన రెండు విషయాల్లోనూ పరిమళించారు, రెండు విద్యలు నేర్పించాను. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ని గట్టిగా పట్టుకున్నారు. సో మొట్ట శివ కెట్ట శివ అనే సినిమాలో లారెన్స్ గారి హీరో, ఆర్బి చౌదరి గారి సినిమా, ఈయన గారు మ్యూజిక్ చేసి అన్ని సాంగ్స్ పెద్ద హిట్ అయ్యి, అందులో ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసింది, ఆడలుడన్ పాడలి కేటని ఎంజీఆర్ గారు చేసింది. ఆ పెద్ద సాంగ్ ఈయనకి ఈ ఏజ్ లో ఇచ్చారు. సో నేను బాంబే శంకర్ మహాదేవన్ గారికి ఫోన్ చేసి బాబు చేస్తున్నారు మీరు పాడాలా ఈ పాట అని చెప్పి బాబు దగ్గర కూర్చుని ఒకే ఒక అడ్వైస్ ఇచ్చాను. నాన్న, ఇది చాలా పెద్ద లెజెండ్ చేసిన పాట, ఈ పాట నీకు ఇచ్చారు, అదేను డాన్స్ మాస్టర్ లారెన్స్ ఎన్ని పాటలు కొరియోగ్రాఫ్ చేసి ఉంటాడు ఆయన, అటువంటి హార్డ్ పాట నీకు ఇచ్చారు, వీలైతే చెయ్యి లేతే పక్కన పెట్టు. లేదమ్మా నేను చేస్తాను నువ్వు చూడు. చేశాడండి బిడ్డ, చాలా బాగా చేశాడు. శంకర్ మహాదేవన్ గారు పాడారు ఆ పాట, వేలుమణి గారు డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా కుడియరింద కోవిల్. ఆయన లేరు, ఆయన అల్లుడు శంకర్ గణేష్ గారు మ్యూజిక్. గణేష్ గారు వచ్చి ఇంటికి స్వయాన్నే బాబుని కౌగలించుకొని పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి, ఆయన మా సినిమాలోనే హిట్ అయిన ఈ సాంగ్ని అద్భుతంగా నువ్వు చేసావు అని చెప్పి ఆయన నోట్ అంటా వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, నాట్ ఓన్లీ మీ, లారెన్స్ చౌదరి గారు ఆడియన్స్లోనూ పెద్ద హిట్ అయింది. సూపర్. సో మీ అబ్బాయి, మీకు ఎంత పేరు వచ్చిందో మీ అబ్బాయికి కూడా అంతే పేరు రావాలని మేము అంత కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒరిజినల్ పేరు ఏంటమ్మా? నేను వచ్చినప్పుడే చెప్పారు పెద్ద లక్ష్మీ కృష్ణవేణి రోహిణి పార్వతి దేవి, మొత్తం దేవతల పేర్లు పెట్టేశారేంటి? మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు చేరి లక్ష్మి శుక్రవారం పుట్టాను, కృష్ణవేణి కృష్ణ జయంతి రోజున పుట్టాను, రోహిణి రోహిణి నక్షత్రంలో పుట్టాను, లక్ష్మీదేవి మా తల్లి వచ్చి కపాలీశ్వర గుడిలో అక్కడ ఒక పార్వతీదేవి స్టాచ్యూ ఉంది, వృక్షం ఉంది, అక్కడే కూర్చునేవారట ఎప్పుడూను. సో పార్వతీదేవిలాగా ఒక బిడ్డ కావాలనేటప్పటికి ఈ పేరు అలాగా లక్ష్మీ కృష్ణమణి రోహిణి పార్వతీదేవి. కానీ స్కూల్లో మీ పేరేంటమ్మా? లక్ష్మి పార్వతి రోహిణియా. నీకు ఒకదానికి ఇన్ని పేర్లు ఉన్నాయంటే అడగలేదండి. ఆ పేర్లన్నీ పక్కన పెట్టి రోహిణి నక్షత్రం కాబట్టి రోహిణి రోహిణి అని పిలిచారు అని పెట్టారు. సో జయచిత్రగా
ఎలా మారారు అంటే సినిమా నుంచి మారారా లేకపోతే అంత పెద్ద పేరు పెట్టుకుని కష్టం అని రోహిణి అనే పేరుని నన్ను కేఎస్ గోపాలకృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆచా తమిళలో అప్పుడు ఆయన హారోస్కోప్ అన్ని బాగా చూస్తారు కట్టం అది వేసి ఎక్కడ రాహు ఎక్కడ కేతు ఎక్కడ సూర్యను చంద్రనాన్ని అది చూసి ఈ పాపకి జయం అండ్ చిత్ర జయం అంటే విక్టరీ చిత్రం అంటే చిత్ర పటం అచ్చా జయ చిత్ర అని మా సిరీస్ లో ఫస్ట్ ఫస్ట్ నాకే జయ చిత్ర అని ఆయన మార్చారు సో అలాగా జయ చిత్రగా అలా జయ చిత్రగా ఓకే మీ వారు ఏం చేస్తారు హి ఇస్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రీకి సంబంధం లేదు లేదు సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బోత్ అని చెప్పొచ్చు బికాజ్ ఆయన వచ్చి ఫస్ట్ నన్ను ఫంక్షన్స్ కోసం అని ఇన్వైట్ చేశారు ఓకే నేను అవాయిడ్ చేశాను బట్ వెంటాడారు ఆ టైంలో మా మదర్ ఏమో అమ్మాజి గారు నువ్వు పెళ్లి చేసుకోవాలా నువ్వు పెళ్లి చేసుకోవాలి టైం వచ్చింది ఇంకా పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి నేను చూడాలి ఆ టైంలో ఈయన రావడం మంచి బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఆర్థడాక్సిక్ ఫ్యామిలీ అప్పుడు వైజయంతి మాల గారి దగ్గర ఒక మేనేజర్ శర్మ గారు ఉంటే ఆయన నా దగ్గర వర్క్ చేస్తూ ఉండేవారు ఆయన మెసేజర్గా వెళ్ళి ఇది ఫిక్స్ చేసి ఆ తర్వాత మా పెళ్లి కుదిరి ఆయన కంటిన్యూస్గా ఫోన్ చేయడం ఈ ఫంక్షన్కి రమ్మని ఆ తర్వాత నేను రానంటే లేదు మీరు తప్పకుండా రావాలని నన్ను ఫోర్స్గా తీసుకెళ్ళడం అక్కడ ఒకళ్ళ పక్కన ఒకడు కూర్చోవడం అలా స్టార్ట్ అయ్యి ఓకే ఆర్థడాక్సిక్ ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ అలా పెళ్లి కుదిరింది మా అమ్మ వాళ్ళు చాలా సంతోషపడ్డారు గ్రాండ్గా మీకు ఆరేళ్ళు ఉన్నప్పుడే భక్త పోతన్న సినిమాలో యాక్ట్ చేశారు కదా స్టైల్ ఆర్టిస్ట్గా ఎస్ సో ఆ అవకాశం ఎలా వచ్చింది అంటే మీరు అమ్మగారితో ఎక్కువ షూటింగ్ వెళ్ళేవాళ్ళు చూసి ఓకే చూసి అప్పుడు రామానీయుడు గారు రామానీయుడు గారు ప్రొడ్యూసర్ నాట్ నాయుడు గారు నీయుడు గారు అని ఒక ఒక డైరెక్టర్ పెద్దవారు ఉండేవారు ఆయన ఈ భక్త పోతన సినిమా తీశారు ఓకే తీసినప్పుడు ఇంత చిన్న పాప కావాలన్నాను అంటే అమ్మతో నేను షూటింగ్లోకి వెళ్తూ ఉండేదాన్ని అప్పుడు చూసి నన్ను అలాగ దాంట్లో చేపించారు చలాకీగా ఉంటాను ముద్దు ముద్దుగా ఉంటాను ముద్దు ముద్దుగా మాట్లాడతాను అని చెప్పి మీ డాన్స్ మాస్టర్ ఎవరమ్మా సైవా గారు సైవా గారు ఆయనకి మీరు ఏమైనా సత్కారం లాంటి చేశారా ఆయనకి 60వ పెళ్లి షష్టి పూర్తి స్టేజ్ లో ఒక ఫంక్షన్ ఒకటి పెట్టి అప్పుడు ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఓకే ఆయన్ని పిలిపించి ఎన్టీఆర్ గారు ఎట్ టు బికమ్ సీఎం ఆయన్ని పిలిపించి సో ఇద్దరు సీఎంలు అటు తమిళనాడు సీఎం ఇటు ఆంధ్ర సీఎం హిస్ గోయింగ్ టు బికమ్ ఆంధ్ర సీఎం ఆ టైం అచ్చా వచ్చారు ఫంక్షన్కి వచ్చి ఇలాగ చేస్తున్నాను అన్న వెంటనే నా యొక్క ఆ ప్రేమకి వచ్చి ఇద్దరు ఆశీర్వాదం చేసి వాజ్ అ వెరీ గ్రాండ్ ఫంక్షన్ ఒక పర్స్ ఒకటి డొనేట్ చేశాం వాళ్ళ చేతిలో ఇచ్చి ఇవ్వమని చెప్పాను ఒక శిష్యురాలు గురువుకి చేసే ఒక గురుదక్షిణ అని చెప్పి గురుదక్షిణ అంటే జనరల్గా గుడి కట్టుకోవాలంటే ఈ ఖాళీ స్థలంలోనో లేకపోతే ఇంటి బయట గుడి ఉంటుంది మీరేంటి ఇంటి లోపల గుడి కట్టేశారంట ఇంటి లోపల ఉన్న గుడిని ఇప్పుడు ఇల్లు బయట చేస్తాను అచ్చా పబ్లిక్ చేస్తాను మహాలింగపురంలో మా తల్లి గారు ఉన్నప్పుడే ఆవిడ స్థాపితం చేశారు వినాయకుడిని ఓకే అది గుడి లోపల ఉండింది సో నేనేం చేశానంటే పెద్ద మండపం కట్టేసి ఇల్లుని గుడిని డివైడ్ చేసి అది పబ్లిక్ చేసేసి నిత్య పూజలు జరుగుతా వెరీ పవర్ఫుల్ జయ వినాయక టెంపుల్ సో మీరు బంట్రోత్ భార్య ఏదో సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత అంటే మీరు కాలేజ్కి వెళ్ళకుండా ఇబ్బంది అయిపోయిందంట కదా మీకు బంట్రోత్ భార్య చేయలేకపోయాను ఆరంలో పొన్నుకు తంగ మనసు అని నేను శివకుమార్ గారు తమిళ్లో అచ్చా అది బంపర్ హిట్ అయింది స్కూల్ ఫైనల్ చదువుతూ ఉన్నాను ఇది హిట్ అయిన తర్వాత ఇంకా పోస్టర్లు ఈస్టర్లు అన్ని నేను 12వ ఏట నుంచి ఈ పొన్నుకు తంగ మనసు వరకు మా ఫ్రెండ్స్ అందరినీ ఏమార్చుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ పద్మ అని బీజిఎన్ కన్స్ట్రక్షన్ ఆవిడే నాతో వచ్చింది ఆవిడ వీళ్ళందరూ నాట పట్టేవాళ్ళు రోహిణి నువ్వేనా అది జయ చిత్ర అందరు వస్తుంది అయ్యే నేను కాదు ఎవరిలాగా ఉంజుడు నేనైతే చెప్పను అని పొన్నుకు తంగ మనసు వరకు లాక్కొని వచ్చాను ఇంకా ఆ పిక్చర్ అయిన తర్వాత రిలీజ్ అయిన బంపర్ హిట్ ఎక్కడ చూసినా పోస్టర్లు హాల్ టికెట్ తీసి హాల్ టికెట్ రాయలేకపోయాను ఇంకా కాలేజ్కి వెళ్ళాను బట్ విద్యోదయ స్కూల్ హ్యాడ్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ కోఆపరేషన్ ఆ 11th స్టాండర్డ్ అయ్యే వరకు సగం సగం మేకప్ తుడుచుకుని వెళ్ళేదాన్ని ఎగ్జామ్ రాయడానికి నా కోసం టైం ఇచ్చేవాళ్ళు రాయడానికి ఓకే మీరు కృష్ణ గారు ఒక సినిమా లైక్ చేశారు జనరల్గా ఏంటంటే ఒక 10 మంది వస్తే కొట్టడం లేకపోతే కత్తి ఫైటింగ్ ఏదో చేస్తారు కృష్ణ గారేమో పెద్ద పులితో ఫైట్
మీరేమో చిరుతపులితో ఫైట్. ఆయనకి పెద్ద పులి అంటే ప్రాణం, నాకు చిరుత అంటే ప్రాణం. అదే సినిమా గుర్తుందా మీకు? చెప్పింది చేస్తా. ఆ చెప్పింది చేస్తా. ఆ అసలు డైరెక్టర్ గారు చెప్పింది మీరు చేశారు అంతే కదా? అవును. అది గోపీనాథ్ గారు సినిమా కథ చెప్పినప్పుడు నాకు తెలియదు ఇలాగ చీట ఫైట్ అంతా ఉందని. ఆ తర్వాత గవక్కని ఇలాగ ఒకటి పెట్టి కృష్ణ గారు చేస్తున్నారండి, మీరు ఇందులో కరాటే ఫైట్ అది చేశారు, మీరు ఒక చిరుతను పెట్టి చేస్తే బాగుంటుంది. సరేనండి చేస్తానండి అన్నారు. సరే అని వాళ్ళు ఇండోర్లోనే ఫుల్గా నీళ్లు రొప్పి ఫుల్ చేసి అందులో క్రాకడైల్స్ అన్నీ వదిలి అందులో ఒక క్లైమాక్స్ పెట్టారు. దానికి ముందు ఆయనేమో టైగర్ తోటి ఫైట్ చేస్తారు, నేను చీతాని నలుగురు తీసుకొచ్చి నా షోల్డర్లో పెట్టారు, అంత వెయిట్ అది, దాంతో తిరగాల తిరిగేశాను. దాన్ని నా మీద పెట్టి రోల్ అవ్వాల, దాని ముందు నేను చూస్తున్నాను, నా ముందు చూస్తాను. దాన్ని కుట్టిసారా? కుట్టినా కూడా ఎవరికి తెలుసండి, పంజాతో అక్కడ వేసింది అనుకోండి ఫేస్ లో అయిపోయింది ఇంకా. అంతే, భగవంతుడు ఉన్నాడు అక్కడ, భగవంతుడు ఉన్నాడు. అలా రోల్ చేస్తాను, రోల్ చేసి చేసి అని చేసి తర్వాత చీట ఓనర్ వచ్చి గోవిందో ఏదో ఆయన పేరు తీసి, అమ్మ ప్రమాదమా పనిటింగ్ చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్స్ అండి. మనకి లోపల డబ్బుకుంటా ఉన్నాం. అదే వాడు చెప్పింది కరెక్టే, అమ్మ ప్రమాదమా పండింగ్ అన్నాడు కదా, చాలా ప్రమాదం. అవును, ఆ చీట అంటేనే అసలు ఏం చేస్తుందో ఎప్పుడో తెలియదు, ఇట్స్ అ కనింగ్ యానిమల్. అవును, అలాంటి భగవంతుడు కూడా ఉండి మా అమ్మ మాత్రం చాలా బాధపడ్డారు, ఆశ్చర్యపడిపోయారు. అందరూ సెట్ గుమ్మల్లో వచ్చి నుంచుని తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళీ నన్ను చూసి తిడతది ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాక దిష్టి తీసి నన్ను బుజ్జగించి, అమ్మ ఇలాగంతా చెయ్యాలా మన సినిమాలో, అవసరం లేదు మమ్మీ అలా చెప్పారు. చిరుత అంటే నాకు కోట శ్రీనివాస గారు గుర్తుకొచ్చారు. కోట శ్రీనివాసరావు గారికి ఒక సినిమాలో విలన్ ఇంట్రడక్షన్ అంట, ఇలాగ కెమెరా వెళ్తే ఇలాంటిది పెద్ద చైర్లో కూర్చొని ఉంటారు కోట గారు, ఇటొక చిరుత ఇటొక చిరుత ఉంది, అవి పొద్దున్న తీసుకొచ్చి మొహం కుట్టేశారు, అట్లీ మధ్యాహ్నం షాట్ వచ్చింది, అప్పటికే అవి కుట్టేసి చాలా ఇరిటేట్గా ఉన్నాయి. ఈ రెండు అక్కడ కూర్చోవాలి, అప్పుడు మనకి ఫిలిం కాబట్టి క్లాప్ ఉండేది, ఈ క్లాప్ కొట్టే టైంలో ఈ పక్కది ఒకటి అంది అనగానే ఈ అష్ట డైరెక్టర్ వెళ్ళిపోయి లైట్ మీద పడిపోయాడు, ఆ లైట్ ఆరిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయి జనరేటర్ అయిపోయింది, లైట్లు అన్నీ అయిపోయినాయి. ఈ రెండు రెండు ఉన్నాయి పక్కనే, అంత పిన్ డ్రాప్ సైలెంట్ అంట, ఎవరు మాట్లాడతలేదు, లైట్లు లేవు, చీకటిగా ఉంది. అందులో ఒకడు మెల్లిగా బయటికి వెళ్ళి మళ్ళీ జనరేటర్ ఆన్ చేస్తే ఒకటి ఉంది ఒకటి లేదంట. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళి చూస్తే ఫ్లోర్ లోపల, ఫ్లోర్కి దానికి మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో దూరిపోయి ఉందంట. అది మంచివేళ మా కనిపెట్టేస్తా. అవును చాలా. అండ్ ఒకసారి ఆవిడ ఫైట్ చేసిన చిరుతతోటి ఒకసారి సీన్ చూద్దాం, వీడియో ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటే దాని భుజం మీద పెట్టుకొని ఒక 10 రౌండ్లో 12 రౌండ్లో తిరిగారు, దానికి కళ్ళు తిరిగి పడిపోయింది. సూపర్, ఇవన్నీ చూస్తే నేను చేశానా నిజంగా గొంగురు పడుతుంది, నాకే అనిపిస్తుంది నేను చేశానా. ఎందుకంటే ఆ చిరుతపులికి తెలుసు దేవుళ్ళ పేర్లు 5 పేర్లు ఉన్నాయి నీలో, అందుకని మీ జోలికి రాదు అది. అంటే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకి చేసేటప్పుడు తెలీదు, కొంతకాలం పోయిన తర్వాత అది చూస్తే మనమేనా అని మనకు అనిపిస్తుంది. సో ఇట్లాంటి సాహసాలు చాలా చేశారు. ఒక సీరియస్ క్వశ్చన్ అమ్మ, మీరే ఆ రహస్యం చెప్పగలరు. రాజీవ్ గాంధీ గారు ఒక లెటర్ రాసి మీకు ఇచ్చారంట, ఆ లెటర్లో ఏమి రాసింది? అది వచ్చి యాక్చువల్గా ఆ ఎపిసోడ్ ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు వైజాగ్ నుంచి వస్తున్నారు, నేను ఒక సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి పుదియ రాగమని సినిమా, అది ఇంకొక 1 వీక్లో రిలీజ్ అవుతుంది. అచ్చా, ఆ సినిమా చూపించాలి, నేను అప్పుడప్పుడే కాంగ్రెస్లో ఐ హావ్ మర్జ్ మై సెల్ఫ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ రాజీవ్జీ. రాజీవ్ గాంధీ గారు చెన్నైకి వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలో నేను ప్రొపగండా సెక్రటరీగా నియమిపడ్డాను. ఆ తర్వాత దిస్ వాజ్ అ సెకండ్ మీటింగ్, ఆయన రావడం, వాళ్ళపాడియారు వీళ్ళందరూ దేర్ వాజ్ అ ప్రోటోకాల్, ఇలాగే వెళ్ళాలి ఇలాగే కూర్చోవాలి, విఐపీ లాంజ్లో కూర్చున్నాము.
దెన్ వైజాగ్ ఫ్లైట్ లేట్ అయింది. రాజీవ్ గాంధీ గారు వచ్చారు, తలంతా ఒకలాగుంది. వెళ్ళి ఫ్రెషన్ అప్ అయ్యి నా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. అప్పటికి నేను ఒక విఐపి షో ఒకటి సుప్రగీత్ థియేటర్లో ఆర్ఎం వీరప్పన్ మినిస్టర్స్కి అంతా ఆర్గనైజ్ చేసి ఉంచాను. ఈ ఫ్లైట్ లేట్గా వస్తుందని నాకు తెలియదు. సో అందరూ ఏమన్నారంటే, అప్పుడు కరెక్ట్గా కరుమారి అమ్మన్ టెంపుల్ ఒక అమ్మవారికి గుడిలోంచి మీరున్న ఆ మహాలింగపురం ఇంట్లో ఉన్నాను. అప్పుడు అక్కడికి వచ్చి ఒక ఆవిడ చెప్పింది, ఏం తల్లి నువ్వు శ్రీపెరంబత్తూరుకి వెళ్ళాలా రాజీవ్ గాంధీ గారితో, నీ దగ్గర ఉన్న మెమెంటో షాలు ఇవన్నీ ఎయిర్పోర్ట్లో ఇచ్చేయి. ఏం మా అలాంటివా, నువ్వు ఇచ్చేయి సరే అమ్మా అని ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన్ని శ్రీపెరంబత్తూరు స్టేజ్లో ఇవ్వవలసినవి అన్నీ ఎయిర్పోర్ట్లో ఆయన ఫ్రెషన్ అప్ అయి వచ్చిన వెంటనే ఈలోగా అక్కడ షో నాకు ఫోన్లో షో రెడీ అయిపోయింది. మినిస్టర్లు వచ్చేసారు, సార్ దిస్ ఇస్ అ లెటర్. సో ఆ లెటర్లో ఆయన ఏం రాశారంటే, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ సీ దిస్ ఫిలిం నెక్స్ట్ వీక్ అని చెప్పి కంగ్రాచులేషన్స్ అని సంతకం పెట్టి ఆ లెటర్ నా చేతిలో హిస్, అది లాస్ట్ సంతకం అని నాకు తెలియదు. సంతకం పెట్టారు, ఆడియో క్యాసెట్ తీసుకున్నారు, మాల వేశాను, పొన్నాడి వేశాను, షీల్డ్ ఇచ్చాను. సార్ షెల్ ఐ కమ్ అండ్ జాయిన్ విత్ యూ టు శ్రీపెరంబత్తూర్ విదిన్ 1 అవర్, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. ఓకే అన్నారు. ఆయన వెళ్ళారు, నేను ఇటు వచ్చేసాను. ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ కరెంట్ ఆఫ్ అయిపోయింది. సో ప్రొజెక్షన్ లేట్ అయ్యి, ప్రొజెక్షన్ లేట్ అయ్యేటప్పటికి ఆ షో స్టార్ట్ చేశాక నాకు 1 అవర్లో ఫోన్ వచ్చేసింది, ఇలాగ అయింది ఇన్సిడెంట్ బాంబ్ బ్లాస్ట్లో రాజీవ్ గాంధీ. అదేంటి అలా అంటున్నారు మీరు, చేతుల్లో నా సంతకం ఉంది, నేను ఇప్పుడే చూసేసి వస్తున్నాను అని అరుస్తున్నాను నేను. ఇది నాకు వచ్చిన మెసేజ్. ఇంట్లోంచి అందరూ నేను శ్రీపెరంబత్తూరికి వెళ్ళేసి వస్తున్నానని చెప్పేసాడు. ఇలాగ అయిన మంది అందరూ ఒకలాగా అయిపోయింది. ఇట్ షుక్ మీ వెరీ మచ్. ఒక 2-3 రోజులకి నేనుగా నేను నర్వ్స్ బ్రేక్ డౌన్ లాగా వచ్చింది. ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. ఏదో శక్తి కాపాడింది మిమ్మల్ని అంతే, లేకపోతే డెఫినెట్ గా అమ్మవారు ద ప్రోటోకాల్ వాజ్ ఆయన తోటి కాంటజాలో వెళ్ళాల్సిందే. ఓకే అలా జరిగింది. అది తర్వాత మీరు యాక్టివ్ మెంబర్ అయినా ఇంకా ప్రస్తుతానికి లేదు. ఐఎమ్ లయింగ్ వెరీ లో. లేదు దానికి దూరంగా ఉన్నారు. అబ్బాయి గారిలో మిమ్మల్ని పెట్టుకోవాలి అనే చాయిస్ డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారదా లేకపోతే ప్రొడ్యూసర్ నరసింహరావు గారదా? రాశి మూవీస్ ఫస్ట్ ఏమో రాశి మూవీస్ నరసింహరావు గారు ఫోన్ చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇలాగ ఉంది అని అంటే లాంటీ రోల్ అండి, నేను ఎందుకు పనికి వస్తానా అని చెప్పి అనుకున్నాను. ఒక బ్రేక్ వేరే వచ్చింది మధ్యలో, లేదండి మీరు చేయొచ్చు అని ఓ 2 రోజులు కామ్గా ఉండి రామానాయుడు గారి చేత ఫోన్ చేయించారు. ఏం చేయా చేయనేంటి, నువ్వు బ్రేక్ అవుతున్నావట, ఆ రోల్ నువ్వే చేయాలి, వాణిశ్రీ కూడా సరిగా ఉండదు, నువ్వే చేయాలి అని చెప్పేసి ఆయన పట్టుదల. అలాగే సార్ అన్నానే కానీ మళ్ళీ మైండ్ ఒకలాగుంది. మళ్ళీ మురళీమోహన్ గారు ఇంతమంది ఫోన్ చేస్తున్నారంటే అప్పుడు ఐ థింక్ ఐ షుడ్ డూ దట్ క్యారెక్టర్. ఓకే అప్పుడు కథ వినడాను కానీ చెప్తే ఆ లాస్ట్ ఒక రీల్ కోసం అని నేను ఫుల్ ఫ్లెష్డ్గా నేను వర్క్ చేశాను. ఓకే అది ఈవివి గారు ఓన్లీ ఫేస్ టేకింగ్ ఓన్లీ ఫేస్ అని కళ్ళతోటే చూపించమన్నారు. దట్ వాజ్ ఎ రియల్ గుడ్ క్యారెక్టర్. అప్పుడు చేసినప్పుడు కంటే ఇప్పుడు టీవీలో వేశారు, ఈటీవీలోనే వేశారు, నేను ఇప్పుడు చూసి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చింది, ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నరసింహ గారు ఫోన్ చేసి జమున గారు ఫోన్ చేశారండి, టీవీలో చూశారంట, 1 అవర్ ఆవిడ మాట్లాడారు. ఆ క్యారెక్టర్కి అంత ఒక మెగ్నానిమస్గా జయచిత్ర ఒక్కతే చేయగలదని ఆవిడ చెప్పింది. జమున గారు గ్రేట్ అండ్ వాణిశ్రీ గారు కూడా అదే ఫీలింగ్ ఉందంట, నేను కూడా సరిపోను దీనికి, షీ హాస్ డన్ ద జస్టిస్ అని షీ ఆల్సో టోల్డ్ ఐ బిలీవ్. ఓకే మళ్ళీ జమున గారు నాకు ఫోన్ చేశారు. ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ గ్రేట్. సో పెద్దలు ఎప్పుడు తప్పుగా అంచనా వేయరు, కరెక్ట్గా నా చేత చేపించారు. దాని తర్వాత చాలా సినిమాలు. అచ్చా ఘరణా బుల్లల్లో అమ్మాజీ అంటే నాకు తెలిసి పేరు రాజేంద్ర గారిలో పెడుతుంటారు, అమ్మాజీ నానాజీ అమ్మ పేరు. అచ్చా అమ్మ పేరు మహాలింగపురంలో ఉన్నప్పుడు ఆయన మహాలింగపురంలోనే లాస్ట్ హౌస్ లో ఉండేవారు. మన ఇంటికి 4 ఇళ్ళు వచ్చారు మన ఇంటికి, వచ్చి ఇలా చేస్తున్నాను ఘరానా పుల్లోడని. ఏం పేరు పెట్టాను తెలుసా క్యారెక్టర్? అమ్మాజీ అని పెట్టాను. మా అమ్మగారి పేరు అవును, అదే పెట్టాను, నువ్వే చేయాలి ఓకే అని చెప్పి నా చేత చేయించాను. రైట్ బాలే క్యారెక్టర్. ఓకే ఒకసారి ఆ వీడియోస్ చూద్దాం. వీడియో ప్లీజ్. ఐ థాంక్ యూ. మమ్మల్ని జైలుకు పంపించడం జస్ట్ లైక్ దట్ అనుకున్నావు కదా, ఇది కూడా మాకు జస్ట్ లైక్ దట్టేనే. ఇప్పుడే పరాయిస్త్రీని ఈ చెత్తోడే సేకరించి వస్తున్నాను. పరాయిస్త్రీని తగిన చెత్తో నేను తాకను. సబ్బు సబ్బు సంగతి ఏమిటండి,
మిమ్మల్ని వేదాంత సభకు వెళ్ళమన్నారా అవును మీరు మిస్తాంతర పోటీలకు వెళ్ళి అల్లుడిని వేదాంత సభకు పంపించవలసిన అవసరం ఏమిటి అబ్బా అదంతా అడ్జస్ట్మెంట్ బాను సబ్బు ఏటి సోవార నాడు పూలు ఎట్టుకుంటున్నానని చూస్తున్నారా ఏ రోజు పూలు ఎట్టుకుంటే ఏలేంటి మీ కోపం తగ్గడమే నాకు కావాలి పూలు ఎట్టుకుంటే కోపం తగ్గుద్దని మొదటి రాత్రే చెప్పారుగా నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగా ఆడా నీ దగ్గర నేర్చుకున్నాను అది గుర్తుపెట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరి తీరిన దాన్ని ఇంతవరకు నన్ను డీ కొట్టి ఎవ్వరు నిలబడలేదు నిన్ను రోడ్డు మీద చూసిన దిలకాయిత్తు నిన్ను రొమ్మియొక మారిన దిలకాయిత్తు నాకు గుండెల్లో నా పుట్టు పచ్చసగాయిత్తు అతి భావకాదు బాతు వెళ్ళింది పది వెండి రూపాయి బిళ్ళలు వచ్చింది పది వేలు క్యాష్ అప్పులు బుర్రే బుర్రయ్యా ఇదిగో ఐదు వందలు బోనస్ నువ్వు ఉంచుకుంటావో వాచి కొనుక్కుంటావో నీ ఇష్టం ఐ లైక్ దిస్ అంటే ఇవి జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే ఆవిడ హీరోయిన్గా ఒక సాంగ్ ఉంది ఇందాక చేసిన పాట మబ్బే మసకేసిందిలే ఆ సినిమా చెన్నైలో పాండీ బజార్ రాజకుమారి థియేటర్లో చూశాను తమిళ వర్షన్ వయసు పిలిచింది తమిళ్లో ఏం పేరు అది ఇళమై ఉంజలాడిగారు ఇళమై ఉంజలాడిది ఆ సాంగ్లో సలీం మాస్టర్ ఆయన సలీం మాస్టర్ బ్లాక్ అండ్ వైట్ అది కలరా కలరా అచ్చా అంటే రాజకుమారిలో మరి నేను చూసేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపించింది అది మరి ఎందుకు మరి అంటే ఆ టైంలో ఏమైనా మరి పర్టికులర్ ప్రాబ్లం అనుకుంటాను మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ అబ్బా నాకు ఇది నా కెరియర్లో నాకు బాగా నచ్చిన సినిమా ఏ సినిమా తెలుగా తెలుగు తెలుగులో చాలా ఉన్నాయి ద వెరీ ఫస్ట్ ఫిలిం సోగ్గాడు సోగ్గాడు ఆ సోగ్గాడులో ఒక సెమీ రోల్ ముందు ముందుగా అప్పుడు తెలుగు మాట్లాడతాను సో అది చాలా మందికి బాగా నచ్చింది ఆ ఫస్ట్ సినిమావే నాకు ఏడు కొండలవాడ సాంగ్ ఒలి 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 సాంగ్ సోగ్గాడే ఆ సాంగ్ ఇవన్నీ వచ్చి హిలేరియస్ హిట్ సాంగ్స్ సో ఐ లవ్ హీరలాల్ మాస్టర్ గారు ఐ లవ్ దట్ ఫిలిం సో మచ్ ఎప్పుడు వచ్చినా టీవీలో వచ్చినా వచ్చి ఆ సాంగ్స్ కోసం వచ్చి చూసేస్తాను అలాగే ఐ లైక్ దట్ ఫిలిం సావాసగాళ్ళు అది ఒక డిఫరెంట్ కృష్ణ గారితో యవ్వనం కాటేసింది కృష్ణంరాజు గారు మురళీ మోహన్ గారు నారాయణరావు గారు అది ఇప్పుడు అన్నట్టుగా కల్పన కటకటాల రుద్రయ్య వయసు పిలిచింది వయసు పిలిచింది దెన్ చిల్లర కొట్టు చిట్టం చిల్లర కొట్టు చిట్టం అబ్బాయి గారు ఘనానా బుల్లోడు ఇలాగా కొన్ని స్పెషల్ రోల్స్ విచ్ ఐ హావ్ డిడ్ ఇవి 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 వచ్చి నా కెరియర్ లో ఐ కాంట్ ఫర్గెట్ దిస్ సో మీరు యాక్ట్ చేసిన కొన్ని సినిమా నుంచి సాంగ్స్ చూద్దాం ఓ yes వీడియో ప్లీజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు రిటైర్డా లేకపోతే కంటిన్యూ చేస్తున్నారు కొన్ని బాధ్యతలన్నీ అయినాయి
బాబుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేయడం అంటే ఆయన పికప్ చేసేసుకున్నాడు ఓకే అది ఒక సంతోషం నెక్స్ట్ బాబుకి పెళ్లి చేశాను ఓకే ఆ డిపార్ట్మెంట్ అయ్యింది అచ్చా ఆ తర్వాత ఒక సినిమా ఒకటి ఆరణ్యం ఇప్పుడు యాక్ట్ చేశాను తమిళలో తమిళలో అచ్చా సో ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ ఫ్రమ్ ది ఫస్ట్ అగైన్ మళ్ళీ వౌ ఎవి ఇన్ ది ఫోర్త్ ఇన్నింగ్స్ ఐ కుడ్ రియల్లీ గెట్ good characters and they need me and ante definitely see this is an art odaragudu asalu okay meelo confidence general ga oka age vachin tarvata oka 50% untadi kaakapothe meeku 150% undi oh my god anta vachesindi so aa energy konchu vaalaku kodi iste vaala daggara unda energy e naaku vachindi yes yes vaala energy e manaki exactly ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి నంది అవార్డ్ రాజేశ్వరి కళ్యాణానికి ఆ సినిమాలో అందరూ పెద్ద లెజెండ్స్ నాగేశ్వరరావు వాణిశ్రీ గారు వాళ్ళతో యాక్ట్ చేసి నాకు వచ్చింది అనేది ఐ కాంట్ ఫర్గెట్ దాట్ అచ్చా అండ్ స్టేట్ బెస్ట్ యాక్ట్రెస్ ఎంజీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ ఒక సంవత్సరానికి 23 ఫిలిమ్స్ ఐ యూస్ టు డు యాజ్ ఎ హీరోయిన్ సో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అది వచ్చింది ఫిలిం ఫేర్ అవార్డ్స్ చాలా వచ్చినాయి ఓకే అండ్ ఫిలిం ఫెస్టివల్స్ కి అబ్రాడ్ చాలా వెళ్ళాను నెలకి రెండు సినిమాలు తీసేవాళ్ళ మీరు అంతే కదా 23 అంటే సంవత్సరంలో ఒక రోజుకి నాలుగు కాల్ షీట్ లేదా ఐదు కాల్ షీట్ ఓ అంటే ఐదు ఐదు షూటింగ్లు ఐదు షూటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అరే బాబు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ ఆల్ హీరోస్ ఒక రోజు మెడ్రాస్ లో పడుతా ఉండడం హైదరాబాద్ లో స్నానం చేయడం అలాగా బ్రేక్ఫాస్ట్ అక్కడ ఇంకోటో అలాగా ఐ యూస్ టు బ్రష్ మై టీత్ ఇన్ ద ఫ్లైట్ అలాంటి రోజులన్నీ ఉండి నాకు రికగ్నిషన్ చాలా బాగా చాలా సభాస్ చాలా చోట్ల నుంచి నాకు మంచి అచీవ్మెంట్ అవార్డ్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి చాలా అవార్డ్స్ మెనీ అవార్డ్స్ మా షోకి మిమ్మల్ని మీలంట లెజెండ్స్ తీసుకోవడం నిజంగా మా అదృష్టం కూడా మై ప్లెజర్ ఇన్ని తీసుకొచ్చి నాకు మళ్ళీ గతాన్ని గుర్తు చేయించి ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఈటీవీకి నేను నిజంగా ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ నేను ఇవాళ ఇక్కడ రాకపోతే ఐ వుడ్ మిస్ సచ్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ రివైవ్ చేశారు మళ్ళీ నా లైఫ్ నేనేం చేశాను అని ఫైనల్గా నువ్వు రకు నేను రకు ఇదేంటంటే ఒక సింగిల్ వర్డ్ లో క్వశ్చన్ అడుగుతాను సింగిల్ వర్డ్ లో మీరు ఆన్సర్ చేయాలి ఫస్ట్ సినిమా అది ఒక పెద్ద ఓషన్ అండి దేర్ ఇస్ నో మెషర్మెంట్ ఫర్ దట్ తమిళ ఇండస్ట్రీ ఇట్స్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ వాస్ ఇంట్రోడ్యూస్ మీ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ నన్ను తెలుగు దాన్నిగా తెలుగు ఆడపడుచుగా నిలిపించింది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ తెలుగు దాన్ని అనేది స్థిరపరిచింది ఇక్కడ రాజీవ్ గాంధీ గ్రేట్ పర్సన్ హు హస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ టు ద నేషన్ ఎన్టీఆర్ హి ఇస్ ఆల్సో a great person in my life, I can say. A very good politician and very good person. Soggadu. Soggadu is my record break. Ammaji. Nen miss avutunnanu na thalli. Amresh. My heartbeat. Intlo gudi. Munduga naaku anni teliyajesedi. Thank you ma, thank you so much. Thank you very much. So ilaga maa shoki raavatu, nannu kalusukovatu, alage naato paatu maa vallani kalusukovatu. Thank you so much. Thank you very much. ఓకే థ్యాంక్ యూ ఆడియన్స్ ఓకే మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శుభకాంక్షలు సార్ సార్ పెళ్ళైందా ఇద్దరు పిల్లలు సార్ అవునా లేదు మా భార్య కొట్టేసు సార్ అవలేదని చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ గా ఉంది సరస్వతి అంటే ఎవరు ఇది కూడా తెలిసిందా